చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఎంపీ దగ్గుమాల ప్రసాద్ నాగయ్యల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి హ్యాపీ బర్త్డే నరేంద్ర మోదీ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. నరేంద్ర మోదీ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రియతమ ప్రధానమంత్రి గారి జన్మదినం చేసుకుంటున్నాం. కనుక ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక మాత్రమైన లీడర్ కాదు, ప్రపంచానికి లీడర్గా ఎదిగే స్థాయిలో ఉన్నారు ఆయన. సో మనం ఆయనకి జన్మదినం చెప్పడం మన ఒక చిన్న కోరిక అయ్యచ్చు. బట్ ఆయనైతే చాలా చాలా పెద్ద లీడర్గా ప్రపంచంలో ఎదుగుతున్నారు. అలాగే బీజేపీతో కూడి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఇంకా పుస్తకాలు చదవలేదు, ఏ రంగాల్లో చేస్తున్నారో. బహుశా వైద్య రంగం, విద్యారంగం, మనకు ఉన్న వాటిలో తర్వాత వీక సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి వీళ్ళు చేస్తున్నారని భావిస్తాను. పుస్తకం చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థం కాదు. ఇది చాలా చాలా అభినందనీయమైన విషయం. అంతేకాకుండా ఇట్లా రినౌండ్ పొలిటికల్ లీడర్, మన దేశానికి దశ దిశ నిర్దేశం చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా చూపిస్తున్నా ప్రధానమంత్రి గారి జన్మదినం ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. అయితే ఒక రెండు విషయాలు ప్రధానమంత్రి గారి గురించి చెప్తున్నాం. ఎందుకు తెలుసు, ఆయన 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా చాలా ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందు చిన్న కార్యకర్తగా ప్రారంభించి ఎంతో ఎదుగుతూ వచ్చారు. అంటే ఆయన నిబద్ధత, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లుంటే ఆయన స్థాయికి వస్తాడని మనం అర్థం చేసుకుంటా ఉండవచ్చు. అలాగే మన దేశానికి ఆయన వచ్చిన తర్వాత జరిగిన లాభం ఏంటి, అంతకుముందు ఎలా ఉంది దేశం, 2014లో ప్రధానమంత్రి గారు చేపట్టిన తర్వాత, నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత వచ్చిన అభివృద్ధి ఏంటి అంటే, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు అంత దూరం ఆలోచించకపోవచ్చు, కొంతమందికి నాయకులు తెలుసు, ఈ దేశం చాలా 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 ముందుకు వెళ్తుంది. ఆర్థిక రంగంలో వెళ్తుంది, విద్యారంగంలో వెళ్తుంది, సాంస్కృతిక రంగంలో వెళ్తుంది, అట్లాగే స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీలో కూడా చాలా చాలా ముందుకెళ్తుంది. ముందు మీరు పుస్తకాల్లో చదువుకుంటారు, మీరు చదువుకున్న ఏదైతే చదువుకుంటున్నారో అవి కొంచెం మీకు టీనేజ్ వచ్చిన తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత తక్కువ అవుతుంది. ఇంత డెవలప్మెంట్ జరిగిందా మనకి, అప్పటికి ఇది హిస్టరీ అవుతుంది. మీరు పెద్ద అయ్యి పుస్తకాలు చదివేటప్పుడు ఇది హిస్టరీ అవుతుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకొని మీరు విద్యను అప్రిషియేట్ చేసేటప్పటి నుంచే ఒక ఆదర్శంగా తీసుకొని వెళ్తూ ఉండండి. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.